హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడు కోటిరెడ్డి తన ప్రియురాలిని నమ్మించి లాడ్జికి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశాడు. ఒంగోలుకు చెందిన నాగచైతన్యతో కోటిరెడ్డి ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారని, ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని కోటిరెడ్డి చెబుతున్నాడు. కాగా కోటిరెడ్డి ప్రియురాలిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియురాలను హత్య చేసిన తర్వాత లాడ్జి నుంచి అదృశ్యమైన కోటిరెడ్డి ఒంటి నిండా గాయాలతో ఒంగోలులోని ఓ హాస్పిటల్లో చేరాడు. ఒంగోలులో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడు ఒక ప్రియురాలు ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డామని అంటున్నారు, కానీ ఓ పక్కన పోలీసులేమో ప్రియుడు ప్రియురాలు చంపేశారు అని చెప్పేసి అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఏదైతే ఈ ఒంగోలు ప్రాంతానికి చెందిన నాగచైతన్య అనే అమ్మాయి కానికంలో ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు గా పనిచేస్తుంది, అదే ప్రాంతానికి చెందిన కోటిరెడ్డి అనే వ్యక్తి మెడికల్ రిప్రజెంటేటివ్. వీరిద్దరు ఒకే ఆసుపత్రిలో పరిచయం ఏర్పడే పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి చేసుకోవాలని వారు హైదరాబాద్కు వచ్చి ఈ చందానగర్ పిఎస్ పరిధిలో ఉండే నల్లగండ్ల లాడ్జిలో వారు నిన్న రాత్రి దిగడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఎలాగూ పెళ్లి ఒప్పుకోలేదు కాబట్టి కలిసి జీవించడం కష్టంగా మారింది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి వారంతా కూడా డిసైడ్ అయ్యారు. వీరిద్దరు కూడా డిసైడ్ అయిన క్రమంలో ఆ ప్రియురాల్ని చంపిన తర్వాత కోటిరెడ్డి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అయితే చనిపోయిన తర్వాత అతను తిరిగి ఒంగోలుకు వెళ్ళిన తర్వాత తీవ్ర గాయాలతో అతను వారి బంధువులకు కనిపించడం స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ప్రియురాల్ని చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా కానీ తనకు ధైర్యం సరిపోలేదు అని చెప్పేసి కోటిరెడ్డి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చందానగర్ పోలీసులు మర్డర్ కేసులో కేసు నమోదు చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అమ్మాయి తరపు బంధువులు కానీ లేదా అబ్బాయి తరపు బంధువులు కానీ ఎవరైనా స్పందించే ప్రయత్నం చేశారా? అమ్మాయి తరపు బంధువులు మాత్రం అతను చెప్తున్న మాటల్లో వాస్తవం లేదు, ఆత్మహత్య ఇద్దరు కలిసి చేసుకోవాలనుకోవడం తప్పు, ప్రేమ పేరుతో తన కూతురు మాయ మాటలు చెప్పి హైదరాబాద్ కు తీసుకెళ్లిన తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం అతను హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత హైదరాబాద్ అతను ఒంగోలుకు పారిపోయి వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సలహా మేరకు ఒక గాయాలైనట్టు ఆసుపత్రిలో నమ్మించి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా ఇది నా కూతురు ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని ఆరోపణ చేయడంతో పోలీసులు బాధితురాలు ఎవరైతే అంటే మృతురాలి ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ దశగా దర్యాప్తు చేస్తున్నారు. శిల్ప, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, కెమెరాలు పనిచేయడం లేదు కాబట్టి. ఈ అబ్బాయి ఇంజురీస్తో పాటు ఇంజురీస్తోని ఒంగోలు హాస్పిటల్లో రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. దానికోసం మనం టీం పంపించడం జరిగింది. అక్కడ డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని అబ్బాయిని ఆరోగ్యం మంచిగా ఉంటుంది డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చి ఫర్దర్గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది.